हाय हेलो वेलकम टू माय चैनल स्मार्ट हेमा इवाल्टी वीडियो एंटी अंटे आरु नेलल पिल्लल की मोदटी आहारंगा एम पेट्टालो चेप्पबोतुन्नानु सो मिस अवकुंडा एंड वरकु चूडंडी एवरैते स्मार्ट हेमा चैनल नी फर्स्ट टाइम विजिट चेस्तुन्नारो सब्सक्राइब माय चैनल अंड पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल ऑप्शन गानी सेलेक्ट चेसारंटे नेनु अपडेट चेसे प्रती वीडियो कूडा मीकु नोटिफिकेशन द्वारा वच्चेस्तुंदी सो लेट चेयकुंडा वीडियो अयिते स्टार्ट चेसेद्दाम सो पिल्लल की आरु नेलल తర్వాత ఆహారం ఇచ్చే ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సో పిల్లలు ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి మొదటిగా బేబీ తన తలను నిలబెట్టుకోగలగాలి నోట్లో కదలికలు గమనించాలి అంటే మనము ఆహారం తింటున్నప్పుడు తను నోరు చప్పరించడము తినడానికి ఇష్టం చూపించడము మనం ఆహారం పెట్టబోతుంటే నోరు తెరవడం లాంటివి మింగడం లాంటివి చేయాలి చిన్నారులు తమ్ముకు తాము కూర్చోవడం లేదా ఏదైనా వస్తువు సపోర్ట్ తో గాని కూర్చోగలిగితే చిన్నారులు ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆరవ నెలలో ఖచ్చితంగా తల్లిపాలు ఇస్తూ వేరే ఆహారం ని ఇంట్రోడ్యూస్ చేయాలి మూడవది సప్లిమెంటరీ ఫుడ్ అంటే తల్లిపాలతో పాటు ఇతర ఆహారం సాలిడ్ ఫుడ్ ఇవ్వడాన్ని సప్లిమెంటరీ ఫుడ్ అంటారు సో ఈ సప్లిమెంటరీ ఫుడ్ ని ఆరవ నెల కంటే ముందుగా గాని లేదా ఎనిమిదవ నెల తొమ్మిదవ నెలలో గాని ఇచ్చినా సరే చిన్నారులకు కావాల్సిన న్యూట్రిషన్ అందకపోవడం వల్ల పోషకాహార లోపం వస్తుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ రావడము వెయిట్ తగ్గడము ఎదుగుదల సరిగా లేకపోవడము సైడ్ ఎఫెక్ట్ రావడము జరుగుతాయి సో సప్లిమెంటరీ ఫుడ్ ని మనం ఖచ్చితంగా ఆరవ నెల నుండి స్టార్ట్ చేయాలి ఆహారం ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగర్తలు ఈ స్టేజ్ లో చిన్నారులకు పెట్టే ఆహారం ఏదైనా సరే ప్యూరీ రూపంలో ఉండాలి అంటే జారుడుగా ఉండాలి ఎందుకంటే పుట్టిన మొదటి నెల నుండి ఆరవ నెల వరకు కూడా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి పెట్టే ఆహారం ప్యూరీ రూపంలో జారుడుగా ఉండాలి ఉండలుగా ఉండే ఆహారాన్ని గట్టిగా ఉండే ఆహారాన్ని ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి మొదటిసారిగా ఫుడ్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం కాబట్టి వారికి త్వరగా అరిగించుకునే శక్తి వాళ్ళకి ఉండదు సో మొదటిసారి మనం ఆహారం ఇచ్చేటప్పుడు కేవలం రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ మాత్రమే ఇవ్వాలి వాళ్ళు తినడానికి ఇష్టం చూపిస్తే క్వాంటిటీ మనం పెంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏ ఆహారమైనా సరే రెండు నుండి మూడు రోజులకి కొత్త ఆహారం అనేది ఇవ్వాలి అంటే టూ డేస్ బనానా ప్యూరీ ఇస్తే ఆ తర్వాత రెండు రోజులు ఆపిల్ ప్యూరీ ఇవ్వాలి అలాగా మనం వాళ్ళ మెనూని అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా కొత్త ఆహారం పడుతుందా లేకపోతే ఏమైనా అలర్జీస్ ఉన్నాయా మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయా అనేది మనం తెలుసుకోవచ్చు సో మనం ఇచ్చే ఆహారం వారికి ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే ఆ ఫుడ్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ పిల్లలు ఆహారం తినడానికి ఇష్టం చూపకపోతే బలవంతం చేయకూడదు తర్వాత ఒక గంట కానీ లేదా రెండు గంటలకు తర్వాత కానీ మళ్ళీ తినిపించడానికి మనం ట్రై చేయాలి ఒకవేళ డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే పీడియాట్రిషియన్ని సంప్రదించండి ఆరు నుండి పన్నెండు నెలల పిల్లలకు హోమ్మేడ్ సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను సో ఆ వీడియోని లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అవసరమైతే చూడండి సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్